84 లక్షల జీవరాశులలో మానవ జన్మము అత్యుత్తమమైనది. అయితే దారితెన్ను లేని మానవాళికి రామనామం ఒకటే మోక్ష మార్గం. రామనామం ఒకటే మోక్ష మార్గం. అట్లా దుంకుతుంది వాడు. అదొక మ్యూజియం పీస్. తర్వాత చెప్తా, ముందు చూడు. ఆయన పేరు కృష్ణ. కాలం ఏదైనా మనిషి మాత్రం 16వ శతాబ్దంలోనే బతుకుతూ ఉంటాడు. ఓం సూర్యాయ నమః. ఓం రావాయ నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. మా అమ్మేమో ఈయన కూడా రామదాసు త్యాగరాజు అంత గొప్పవాడని అంటుంది. ఆ దేవుడితో పనున్నోళ్ళేమో రాంభక్తుడని, దేవుడంటే భయం లేనోళ్ళేమో పిచ్చోడని అంటూ ఉంటారు. ఒకప్పుడు ఈయన పెద్ద జమీందారే, కానీ దేవుడా నువ్వేదీకను వచ్చిన ప్రతివాడి కష్టం తీర్చడం కోసం కరిగించేశాడు. భలే మనిషి. కుటుంబం ఏం లేదా? ఒక్కడేనా? బంగారం లాంటి కూతురుంది. మీ అమ్మ పిచ్చిదాన్ని కూడా నువ్వు పిచ్చిదానిలాగా తయారాను. అడ్డమైన కులపులతో తిరగొద్దంటే బయట మన 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 బ్రాహ్మణ కులానికే మత తెచ్చేలాగున్నావు. ఇంకొకసారి నువ్వు నాకు చెప్పకుండా బయటికి పోయినట కాళ్ళు ఇరగొడతావనుకుంటున్నావు. అర్థమైందా? నాడు నిన్ను కాదు అసలు మీ అమ్మను అన్నాడు. చదువు సమస్త సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. ఈయన రామపిచ్చికి ఆ పిల్ల బతుకు ఏమైపోతుందో ఏమో. మళ్ళా భార్య ఏమన్నదా? ఆమె పిచ్చిది. ఆమె పేరు లతాదేవి అనుకుంటా. తులసికోటలాగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. పూజలు చేయటం, ప్రసాదాలు ఉండడం తప్ప ఇంకొకటి తెలియదు. వాళ్ళమ్మ సతీ సావిత్రి సక్కుబాయి కథలు నూరు పెంచిందనుకుంటా. మహాపతివ్రత. శ్రీ రఘునందన సీత మనోహర శ్రీజత పరిపాల శ్రీరామచంద్ర కర్పూర హారతి కరుణతుగైకును కౌసల్యాతనయ శ్రీరామచంద్ర హారతి గైకును హారతి గైకును శ్రీరామచంద్ర. వాళ్ళ కుటుంబం ఇంకా పెద్ద జమీందారులు. పాపం ఇప్పుడు మొగదిక్కు లేదనుకో. పోనీ ఇంటి పెద్దలుడు ఏమైనా ఉత్తరిస్తాడా అంటే ఈ పంతులేమో ఇలా. లతా లతా, నైవేద్యమే కదా, ఈ పని అయ్యాక మీకు డబ్బాలో పెట్టిస్తాను. చిచి, నైవేద్యం కాదు లత, మన పక్కూర్లో లింగేవాళ్ళ పెద్దన్నున్నాడు కదా. ఏ పెద్దన్నా? అదే బైరాగిలో కలిసిపోయాడని చెప్పారు కదా ఇప్పుడు. లేరుగా, ఆయన బైరాగిలో కలిసిపోయి చనిపోయారన్నారుగా. కాదు లత, వాళ్ళు ఆస్తుల వాటా కోసం అబద్ధం చెప్పి ఆ దండో రాయించారు. అయ్యో, వాళ్ళే మనుషులండి, పాపాత్ములు. అవును కదా, పోనీలే రాముడితో చెప్పి
ఎముడితో శిక్షించు అని చెప్తానులే. అయితే మన లింగయ్య వాళ్ళ పెద్దనున్నాడు కదా, కాలినడకన అయోధ్య వెళ్తాడంట. మంచిదేగా, దైవ కార్యం పుణ్యం కూడా వస్తుంది. అదే అదే. కానీ లత, ఆయన దారి ఖర్చులకి నేను సాయం అడగాలి లత. మన దగ్గర ఎక్కడుందండి, ఉన్న కాస్త చిల్లర కూడా మొన్న ఉత్సవాలకు తగిలేశారు. అవుననుకో, గుడికొచ్చి మరీ అడగాలి లత, కాదని లేక మాటిచ్చాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటున్నారండి? మరి నీ మెల్లో చేయనింది కదా, అది ఇస్తే. ఇవ్వను, ఇవ్వను గాక ఇవ్వను. అయినా దీని మీద కూడా పడ్డాయా మీ కళ్ళు? కాదు లత, వాళ్ళింట్లో దమ్మిడి కూడా సాయం చేయట్లేదంట. అయితే మీరేమో ఉన్నది కాస్త ఆ దేవుడి పేరు మీద తగిలేయండి. ఆఖరి గొలుసు నా కూతురికి ఇద్దామనుకుంటున్నాను, నేను ఇవ్వను గాక ఇవ్వను. నా ప్రాణం పోయినా ఇవ్వను. అభిషేకం మాటలు మాట్లాడక లత, పాడు గొలుసు పోతే పోయింది, తాలిపోటుంది కదా. మీకే ఎన్నైనా అంటారు, నా బోసిమెడ చూసి బయట నలుగురు నవ్వుతారు తెలుసా. ఆ నవీనల పనులు రాముడు బగల కొడతాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇవ్వను గాక ఇవ్వను. ముందు మీరు నైవేద్యం పెట్టిరండి. వెళ్ళండి అబ్బా, వెళ్ళండి. అసలే నాకు ఆకలేస్తుంది, పాప కూడా వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళండి మీరు. లత, ఇప్పుడు చూడు ఏదో ఒకటి. నైవేద్యం పెడితే గాని కడుపు నిప్పులను ముసలోడు ఎలా బతుకుతాడో ఏమో. ఏం హరీశ్వర్? ఆ పంతులు బాగున్నావా? బాగున్నా. చాలా రోజుల తర్వాత గుడికొచ్చినావు. అదే పట్టణం నుంచి ఫ్రెండ్ వచ్చింది అట్లాని. ప్రసాదం తీసుకోండి. ఏం పేరు బాబు? శశాంక్ అండి. శశాంక, ఏం చేస్తుండవు పట్నంలో? సినిమాలు తీద్దామని ట్రై చేస్తున్నాను. సినిమాల పని చేస్తావా? ఇంతకుముందు ఏమైనా చేసినావా సినిమాలు? లేదండి, ఓ మంచి కథ కోసం చూస్తున్నా. కథ కోసం చూస్తున్నావా? మన రాముడి మీద తీయొచ్చు కదా, రాముడి కంటే గొప్ప కథ ఏముంది? సరే సరే అండి. రాముడి మీద దీ, పట్టిందలా బంగారం అవుతుంది. ఏం హరీష్? అంతే, వెళ్ళొస్తాం మరి. సరే పంతులు. అమ్మనాయన అడిగినాడు చెప్పు. చెప్తా చెప్తా పంతులు. చెప్పిండుగా, ఇంకా బంగారమే. ఋషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం వాసుదేయ నమ, ఓం పద్మనాయ నమ. ఓయ్ చిన్నపోతుల, నిద్రైంది తెల్లారింది, ఈరోజు శ్రీరామనవమి లే, చక్కచక్క పనులు చేసుకుందన్నాడు. ఒళ్ళంతా సుస్థిగా ఉందండి, రాత్రి నుంచి నిద్ర కూడా లేదు. ఏదో సార్ చెయ్యిటి, జ్వరం వచ్చినట్టుంది అండి. ఒళ్ళు కాలిపోతుంది అనుకున్నా, నేను ముందే అనుకున్నా. ఆ రోజు ఆ పాడుగోలు చెయ్యలేదు కదా, ఇది నీకు ఆ రాముడేషన్ శిక్ష. అనుభవించు, బాగా అనుభవించు. ఎక్కడికి ఎక్కడికి లేస్తున్నావు?
నేను కూడా మీతో గుడికి వస్తాను. ఏం వద్దమ్మా, ఈ రోగం పెట్టుకుని గుడికి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇగో రాముడు బొట్టు పెట్టిపోతున్నా, అంత రాముడే చూసుకుంటాడు. జాగ్రత్త పడుకో, ఏం అవసరం లేదు, జాగ్రత్త పడుకో. రామా క్షమించు తండ్రి, తెలియక తప్పు చేసింది పిచ్చిది. శ్రీ మహావిష్ణువు అవతారాలలో అత్యంత ప్రాముఖ్యమైనది శ్రీరామ అవతారం. త్రేతాయుగంలో పుట్టి ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలిపిన మహానుభావుడు శ్రీరాముడు. రామా సూద్రుడా, పోరా బయటికి. అసలు ఎప్పుడో నేను లోపలికి పంపించింది ఆవిడంటే ముసలావిడ. నువ్వు చదువుకున్నావు కదా, నీకు సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం ఏమి లేవా? నీకు తెలియదా బ్రాహ్మణ ఇంటికి రావద్దని? పోరా బయటికి దరిద్రుడా. చెవులు ఏమైనా సారాయి పోసుకున్నావా? కొంచెం చేయలేపండమ్మా. ఈ ముసల్దాన్ చావ దగ్గరికి వచ్చేసరికి మడి కులం ఏం లేకుండా పోతుంది. కొద్దిగా ఇందుకేనమ్మా మీ అల్లుడింటికి రానని చెప్పింది. భలే మొగనే కట్టుకుంది మీ కూతురు, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు. వాడి సంగతి వదిలేసే బాబు, అమ్మాయికి ఎట్లా ఉంది ఇంతకీ? చిన్న వైరల్ జ్వరమే అమ్మా, 3 రోజుల్లో తగ్గిపోతుంది. నేను ఇప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తా. ఇది దానికి మందులు, హార్లిక్స్ కూడా రాసిస్తాను. సరేనా, అన్నం పెట్టకుండా ఇవే వేయండి, సరిపోతుంది. నిజంగానే తగ్గిపోతుందండి. భయపడాల్సింది ఏం లేదమ్మా. పవిత్ర సర్వాస్త్రం గతోపివ యాస్మరాత్ పుండరీకాక్షం భవ్యాంతర శుచి. అపవిత్ర పవిత్ర సర్వాస్త్రం గతోపివ యాస్మరాత్ పుండరీకాక్షం భవ్యాంతర శుచి. అపవిత్ర పవిత్ర సర్వాస్త్రం గతోపివ యాస్మరాత్. దేశానికి స్వాతంత్రం వచ్చి 43 సంవత్సరాలు అయిందంటే వీణ్ణి వీణ్ణి చూపెట్టాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయన్న దరిద్రుడా, పోరా బయటికి. బాబు వెళ్దాం. దరిద్రం ఉండకూడదు, దరిద్రం ఉండకూడదు. కానీ నిజంగా అమ్మాయికి ఏం కాదు కదా నాయన. ఏ పర్లేదమ్మా, 3 రోజుల్లో తగ్గిపోతుంది. మీరేం లేదు నాయన, ఊరికి వెళ్తున్నాము, అందుకే భయం. అవునా, ఎక్కడికి? కాశీ వెళ్తున్నాం బాబు. ఆహా, మీ చిన్న కూతుర్ని కూడా తీసుకెళ్తున్నారా? మనవరాల్ని కూడా తీసుకెళ్తున్నా. అయితే టికెట్ కూడా బుక్ చేసి ఉంటారు కాబట్టి పర్లేదు, వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను. కాదు నాయన, వాడా అసలే దరిద్రుడు. నువ్వు వెళ్ళావనుకో మాట మిగిలితే బాధపడాల్సి వస్తుంది. అందుకు పర్లేదమ్మా అంటే 3-4 మాటలు అంటాడేమో. పర్లేదు, నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. సరే నాయన. సరే మంచిదమ్మా, వెళ్తాను. ఏమో లత, ఈరోజు మనకి ఎన్ని పలహారాలు వచ్చినాయో తెలుసా? పులిహోర, సేమియా, కమలాలు, షేపులు, లడ్లు. ఈరోజు మనకు మంచి విందు భోజనం. చిట్టి తల్లి, ఈరోజు మనకి ఎన్ని ప్రసాదాలు వచ్చినాయో చూసినావా? లత, ఈరోజు మనకు గుళ్ళో ఎన్ని ప్రసాదాలు వచ్చినాయో చూసినావా? అట్టి పండ్లు, సేపులు, కమలాలు, లడ్లు, సేమియా, పులిహోర, ఇవన్నీ నీకోసమే, తిను. వద్దండి డాక్టర్ బాబు, అన్నం తినొద్దన్నాడు. హార్లిక్స్, ఇవో ఈ మందులు. వాడి ముఖం, వాడికేం తెలుసు, దేవుడి ప్రసాదం కంటే మందులు ఎక్కువ. లత, చిట్టి తల్లి, రామ్మ, దేవుని ప్రసాదం అమ్మకు అదృష్టం లేదు, మన ఇద్దరం తిందాం.
దరిద్రమందులు వీటి వాసనకి సగం రోగాలు వస్తాయి. మనుషుల దగ్గర డబ్బులు రావటం చెప్తే దేనికి పనికిరావు. దరిద్రమందులు అపవిత్ర పవిత్రో సర్వాస్త్రం కథోపివ యాస్మరాత్ పుండరీకాక్షం సభ్యాంతర శుచి సభ్యాంతర శుచి సభ్యాంతర శుచి. లత, లే అనందు, లే అన్నం ఏంటండి? డాక్టర్ బాబు మందులు అవి వేసుకోమన్నారు కదా. ఆ దిక్కుమాల మందులు పడేసినా గానీ ముందు అన్నం చల్లారిపోతుంది. పడేశారా? 300 రూపాయల మందులు పడేశారా? పడాక పొద్దున ఇంజనీర్ పందులు చెప్పిండు, దాంట్లో జంతువుల మాంసం కలుపుతారంట. అయితే అయితే అంటవేంది? మనం బ్రాహ్మణులం, మన ఇంట్లో నవగ్రహాలుంటాయి, శనిగ్రహాలుంటాయి, అడ్డమైన నోట్లు వేసుకుంటే రాముడు ఊకుంటాడా? ముందు అన్నం తిను, తిను. అయ్యో అయ్యో అయ్యో, మా అమ్మ ముందే చెప్పింది. ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు నాకు అర్థం కాదు. ముందు అన్నం తిను, పొద్దుగాల నుంచి నీరసంగునవు. ముందు అన్నం తిను. తిను తినమట. కర్మ మా అన్నపూర్ణ తల్లి, క్షమించమ్మా తల్లి. అన్నం అంతా నేలపాలైపోయింది. రామా క్షమించు తండ్రి. మొద నష్టము ఇప్పుడు ఎట్లా చూస్తున్నా. మా అమ్మ వాళ్ళు వెళ్ళారా? ఓ, పొద్దున వెనుకే మీ అమ్మని చెల్లిని, నా కూతురుని కూడా పంపించిన. అయినా పెద్ద కూతురుని మంచాన పెట్టుకుని నీకు తిరుగుళ్ళు అవసరమా? పోనీలేండి, పుణ్యక్షేత్రాలకే కదా వెళ్ళింది. పోతే పోయిర్రు, నా కూతురుని తీసుకుపోయారు, అది కదా నా బాధ. ఏవండి ఆకలిగా ఉంది, కొన్ని పాలున్నాయా? పాలు లేవు, నైవేద్యానికి పెట్టినా. అన్నం తీసుకురానా? అక్కర్లేదు. లత ఇటు తిరుగు. కనీసం ఆ మాత్రలకు జ్వరమైనా తగ్గిందా? లే, లేచి కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. ఆ పాడు మందులు హార్లిక్స్లకి ఎంత నీరసంగా తయారైనవో చూడు. నీకు ఇష్టమని పప్పుకూర వేసుకుని ఆనందం ఇచ్చిన, తిను. అంతేనంటారా? మరి నేను ఎంతమందికి న్యాయం చేయలేదు బొట్టు పెట్టి? ఈ ప్రసాదం నోట్లేసుకుని ఆనందం తిని తగ్గిపోతుంది. ఇంకొంచెం తీసుకురానా? అర్థమైంది, అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. నీకే భయమూ లేదు, రాముడున్నాడు, నీ ఇంటి జ్యోతికి ఏమీ కాదు. రాముడున్నాడు, రాముడున్నాడు, ఏమీ కాదు, రాముడున్నాడు, అన్నిటికీ రాముడే ఉన్నాడు. అసలు సమస్య ఏంటి స్వామి? ఇది మనోకాలుష్యం వల్ల జరిగిన పరిమాణం, చింతించాల్సిన అవసరం లేదు, భయపడద్దు కూడా. దీనికి పరిష్కారం లేదా స్వామి?
పసరుకు తగ్గుద్దంటారా స్వామి? లక్ష్మణుడే బతికాడు ఆయుర్వేదం వల్ల. నీ ఇంటి జ్యోతికేమీ కాదు, భయపడద్దు కూడా. ఆ రాముడే దిగి వస్తాడు అవసరమైతే. చింతించకు, ధైర్యంగా వెళ్ళిరా. సరే స్వామి. ఏముద్దండి, నోరంతా చేదుగా ఉంది. అన్నం కాదా ఇది? పసరు. పసరా? ఎక్కడిది? పొద్దున్నే పెద్దూరు వెళ్ళి అప్పికొండ స్వామిని కలిసి వచ్చిన. ఆయన చెప్పింది పసరు. నాకొద్దు, మీరు అబద్ధం చెప్తున్నారు. నీ మీదొట్టు లత, నిజం. పసరు తాగు, తగ్గిపోతే ఏం కాదు. వద్దు, చేదుగా ఉందండి. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటది. స్వామి ఎలా ఉన్నారు? ఆయనకే దైవాంశ సంభూతుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. నీకేం కాదని మాట కూడా ఇచ్చి పంపించిండు. లోపల పోదాం పా, బయట అంతా చల్లగా ఉంది. చిన్న చిన్న చిన్న, అయ్యో నేను చెప్పింది నుండి ఇదంతా జరుగుతుందినా. చిన్న 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 చిన్న, దీర్ఘ సుమంగళీ భవ. మంచిదమ్మ, ఉంటా. ఏం పంతులు, నిన్న సొంతలో గొంతు దించుకొని అరుస్తుంటే అరే వెనక్కి తిరిగి కూడా చూస్తలేవు. దరిద్రుడా, శుభమానే సత్యనారాయణ వ్రతం చేసుకుని వస్తుంటే నల్లపిల్లాగా ఎదురైనా ఇంద్ర. దరిద్రుడా, దరిద్రుడా అని వృత్తం తక్కువ విధవాని. అయ్యో, నోట్లో చొక్క మంచి మాట రాదు కదా. ఇంకొకసారి 10 మందిలో పలకరించడానికి ప్రయత్నం చేసిన అనుకో, పెద్ద మనసులో పెట్టి అరగుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తా. గాడిద మీద కొడక, కులం తక్కువ అని, కులం తక్కువ అని. అయ్యో ఆగవయ్యా, మాట్లాడుతున్నాగా. లతకి ఇంకా ఎందుకు నయం కావట్లేదు? ఎవరైనా చేతబడి చేసిర్రా చిచి. అలాంటి లక్షణాలు ఏం కనిపించట్లేవే. అయినా అప్పికొండ స్వామి అంత ఖచ్చితంగా మాట ఇచ్చింది కదా, నయమవుతుందని. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సనాతన రామ కాపాడు తండ్రి.
పవిత్ర పవిత్రోవా సర్వాసరం గతోపివా యాస్మరాత్ పునరేకాక్షం భవ్యాంతర శుచి అపవిత్ర పవిత్రోవా సర్వాసరం గతోపివా యాస్మరాత్ పునరేకాక్షం భవ్యాంతర శుచి అపవిత్ర పవిత్రోవా రామా పిలిచి మాట్లాడవే. అలకే ఎందుకో అలక. పోండి సామి, మీకేం తెలియనట్టు, అంతా మీరే చేసి. నేనా? నేనేం చేశాను మళ్ళీ? నా భార్య. ఓ అదా, మీ ప్రియమైన భక్తుని కదా, నా భార్యను అలా వదిలేశారే. పాపం అది ఇంట్లో పైసా లేకుండా పుట్టింటికి వెళ్ళి అడగొచ్చి నైవేద్యం వండి పెట్టి మరీ నా కడుపు నింపేది. అలాంటిది ఒంట్లో బలం లేకుండా మంచం మీద పడుంది. నేను అదే అంటున్నా. ఏంటి స్వామి? ఒంట్లో బలం లేదు, ముఖాన అందం లేదు, వీపు వెనుక ఆస్తి లేదు, ఇంకెందుకయ్యా భార్య చీకిపోయిన తాడికి వేలాడదీసినట్టు. ఏమంటున్నారు స్వామి? ఒక మంచి భార్యనిస్తా, అందమైన డబ్బులున్నా ధనం ఉన్నా గుణమైన భార్యనిచ్చి నీకు పెళ్లి చేస్తా. మరి ఉన్న భార్య? నాతో తీసుకెళ్ళిపోయి ఈ లోకం నుండి చావుతో మోక్షం ప్రసాదిస్తా. నిజమా స్వామి? నా మీద నమ్మకం లేదా నీకు? అనుకున్నా, నేను ముందే అనుకున్నా మీరేదంతా ఏదో ఆలోచనతోనే చేస్తున్నారని. పాహిమాం తండ్రి, పాహిమాం, పాహిమాం, పాహిమాం. ఏంటండి, ఏమైంది అలా చూస్తున్నారు? రాము నీకు సెలవు ఇచ్చాడే, ప్రయాణం కట్ట. సెలవేంటి, ప్రయాణమేంటి, ఏం మాట్లాడుతున్నారు? రాము నాకు స్వయంగా చెప్పాడే నిన్ను పరమాత్మలో కలుపుతానని. నీ మీదొట్టు. మీకేమైనా దయ్యం పట్టిందా? రాముడు దేవుడు అంటే దయ్యం పట్టిందంటే పిచ్చిదానా? మీకే పిచ్చి పట్టింది. చూడండి, నేను బాగానే ఉన్నాను, జ్వరం కూడా తగ్గిపోయింది. చివరి నిమిషం ఏంటండి, నాకు తగ్గిపోతుందని డాక్టర్ బాబు చెప్పారు కదా. వాడు మామ రాముడు కంటే ఎక్కువ తెలుసా? బో, మీరు రాముడు రాముడు అని అనకండి, నా ప్రాణం లాగుతున్నట్టుంది. పిచ్చిదానా, 16 ఏళ్ళు అతను కాపురం చేసిన, చీర కట్టిన, నగ పెట్టిన, ఇంకా జీవితం మీద మోసి తీరలేదా? నా పాప దాన్ని రాముడు చూసుకుంటాడు, నీ దారి నువ్వు చూసుకో. మీరేమేమో మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయా. 1000 ఏళ్ళ మోక్షం ఉళ్ళోకి వస్తానంటే
పిచ్చితనం నువ్వేమన్నా? ఏం లెత్తరబడి తపస్సు చేసిన రాను మోక్షం ఒళ్ళకొస్తానంటే ఇంటికి వెళ్తానడం ఏంది పిచ్చిదానా? అయినా భర్త ఒడిలో పోవడం కంటే అంతకుమించి ఇంకేం కావాలి పతివ్రతకి? నువ్వేం బాధపడకు, 16 మంది బ్రాహ్మణులు తీసుకొచ్చి గంధపు చెక్కలతోటి కర్పూర దహనం చేయిస్తా. నా కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఏం కాదు, కాసేపట్లో అంతా సర్దుకుంటుంది. నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళగానే లక్ష్మణ్ అడిగినట్టు చెప్పు, సీతమ్మను మరీ మరీ అడిగినట్టు చెప్పు. చెప్తావు కదా, చెప్తావు కదా. ఇటు మాట్లాడుతుంది అటు చూస్తావంటే బర్రే. బరేనా? అరుస్తుంది. నాకినపడతలేదే. నాకు వినపడుతుంది, నా కోసమే అరుస్తుంది. ఎవడు రాముడు నా కోసమే వచ్చినట్టున్నా. నాకు చాలా భయంగా ఉందండి, ఏదో ఒకటి చెయ్యండి. అదిగో నా కోసమే వస్తున్నారు. ఏం కాదు, రామసూత్రం 10 సార్లు చదివితే భయం పోయి ధైర్యంగా రామును బలకరిస్తావు. పడుకో 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 పడుకో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతేహే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణశ్వర రామ రామ శ్రీరామ రామ శరణం భావ రామ రామ శ్రీరామచంద్ర శరణే మనస స్వరామి. ధ్యాయే దాదును బాహుం దృతశర ధనుష పద్మం పద్మాసనం స్మితం వాసోపాసనం నవకళ దలస్ఫూర్తి నేత్ర ప్రసన్నం వామకారుండ సీతాముఖ కమల విల్లోచనం నీరాభం నాలంకార దీప్తం దదముదురు జఠామండలం చరితం రాగనదశ శతకోటి ప్లవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం వాతాత్మితం వానర యాతముఖ్యం శ్రీరామదూతం శరణ్య ప్రపత్తే కుజాంతరం రామ రామేతి మధుర మధురాక్షరం అరుణ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సప్తపూటం దాతారం సర్వం పదాం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమోషిహం వర్ధనం భవనాజీవం. గుంతండిపోతుంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వరా? రామో రాజమణి సదా విజయతే రామం రామేశం భజే రామనే భీత నీచాచరము రామాయ తస్మై నమ. రామణస్తి పరాణయం ప్రతరం రామస్య దాస్మోహనం రామే చిత్తాలయ సద భవతు మే రామో మహుత్తర. శ్రీరామ రామ రామేతి రామరేమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఇది త్రిదిబుధ కౌశికమని విరచిత శ్రీరామ రక్షసూత్రం సంపూర్ణం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏమనకుండా పెళ్లి చేసుకున్నావు, పాతికేళ్లకే నిండి నూరేళ్ళు నిండిపోయాయి. ఆ పిల్లల్ని అనాథం చేసిపోయావు కదే. చూడు పిల్లలా ఉందో, నన్ను ఎవరు చూసుకుంటారే అమ్మా? స్వామి, మీరేనా స్వామి చావు దగ్గర? భార్య భార్య అన్నావుగా, అదిగో నీ కొత్త భార్య. స్వామి ధన్యోస్మి, స్వామి ధన్యోస్మి. పోరా పిచ్చదవా, ఆస్తి మొత్తం తీసుకుపోయి రాముడి పేరు చెప్పి బైరాగులకి సన్నాసులకి తగలబెట్టావు.
నా పెద్ద కూతుర్ని కాస్త పొట్టని పెట్టుకున్నావు దుర్మార్గుడా. ఇది కాదన్నట్టు ఇప్పుడు నా చిన్న కూతురు కావాలిట నీకు? పోరా పో దరిద్రుడా. నువ్వేం ఇచ్చేది? రాముడు ఆజ్ఞ తప్పక నెరవేరుతుంది, నెరవేరుతుంది. రామచరితము రఘుకుల సోముని రమ్యచరితము అఘ వినాశకము శుభ సూచకము సీతాల నామ శ్రీకర చరితము ఊరూరిలోన ఊరే కూచున్న సోన కులీనుడు ధీరోదత్తుడు తాకేతరాముని సతమల చరితము పారాయణమున పరమ పావనము